మందుబాబులకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాయా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారణాలు ఏంటి అంటే మరొకసారి అంటే కారణాలు ఏంటో తెలుసుకునే ముందు ఆ షాకింగ్ నిర్ణయం ఏంటి అంటే మళ్ళీ మద్యం షాపులు మూసివేసే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేది. ఎందుకంటే ప్రస్తుతం 16% పెంపుతో మద్యం విక్రయాలు తెలంగాణలో కొనసాగుతున్నాయి, 75% ధరల పెంపుతో ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ధరలు పెంచినా సరే ఏ శాతం ఎంత భారీగా పెంచినా సరే మందుబాబుల క్యూ అయితే తగ్గట్లేదు, తాగే వాళ్ళ సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఆ మద్యపాన అమలు నిషేధం అమలుకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఇప్పుడైతే దాదాపు 43 రోజులుగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో కాస్తంత రిలాక్సేషన్ ఇవ్వడానికి మాత్రమే మద్యం షాపులు ఓపెన్ చేశారు. మద్యపాన నిషేధం విషయంలో కట్టుబడే ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది మొదటి నుంచి కూడా, తాజాగా కూడా అదే చెప్పింది. ఈ నేపథ్యంలో మందుబాబులు కనుక కంట్రోల్లోకి రాకపోతే ఇప్పుడు కొత్త నిబంధనలు పెట్టారు, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, ముఖానికి మాస్క్ ఉండాలి, నెత్తిన గొడుగు ఉండాలి. కొన్ని కొన్ని చోట్ల ఎక్సైజ్ శాఖ అయితే చాలా సీరియస్గా పరిగణలో తీసుకుంటుంది ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ క్యూ లైన్ల ద్వారా ఈ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గుంపులు ఈ సమూహాల ద్వారా దీన్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు అవసరం అని చెప్పడం, ఆధార్ కార్డు లేకపోతే మద్యం ఇవ్వరు ఇక నుంచి, అలాగే మాస్క్ ఉండాలి, అలాగే నెత్తి మీద గొడుగు కూడా ఉండాలి. గొడుగు ఎందుకంటే వాళ్ళు ఎండలో ఉంటే సొమ్మసిల్లి పడిపోవడానికే అని అనుకుంటే పొరపాటు, ఒక రకంగా అది కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఆ గొడుగు వల్ల డిస్టెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఆ గొడుగు వల్ల గ్యాప్ ఆటోమేటిక్గా ఒకళ్ళ గొడుగులు ఒకళ్ళు టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి టచ్ అవ్వకుండా ఉండడానికి ఆ గొడుగు సహకరిస్తుంది. అదే నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడిపోద్ది ఒక మనిషికి మనిషికి మధ్య. ఒకవేళ అది కూడా సక్రమంగా పాటించని నేపథ్యంలో ఇంకా మరొక సొల్యూషన్ ఏం లేదు, ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు మద్యం షాపులకు బ్రేకులు వేయాల్సింది, అంటే తాత్కాలికంగా కొన్ని రోజులు మద్యం షాపులు బంద్ చేసే ఆలోచన ప్రభుత్వాలే తీసుకోబోతున్నాయి ఆ నిర్ణయం. అదే కనుక జరిగితే మళ్ళీ ఒక వారం రోజుల పాటు లేదంటే మరీ పరిస్థితి తీవ్రంగా ఉంటే ఈ మద్యం షాపులు తెరుచుకోవడం వల్లే కరోనా బాధితుల సంఖ్య పెరిగింది, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది అనుకుంటే అవసరమైతే ఒక నెల రోజులైనా సరే మద్యం దుకాణాలు మళ్ళీ బంద్ చేయడంలో వెనకాడేది లేదు అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రాథమిక వర్గాల సమాచారం. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగా మద్యం షాపులు మళ్ళీ క్లోజ్ చేసేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటాయా ఏంటి అనేది త్వరలోనే తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.